హలో అండి నమస్తే వెల్కమ్ టు చందనాస్ బ్లాగ్స్ ఈరోజు మా టెర్రస్ పైన ఉన్న మునగ చెట్టు నుండి మునక్కాయలు కోసుకుంటూ ఈ మునక్కాయ చెట్టుకి పూత పిందె కాయ అన్ని దశల్లో ఉందండి చెట్టు చూస్తే చాలా చిన్నగా ఉంది కానీ కాయలు చూస్తే చూడండి బాగా తయారైన ఈ రెండు కాయలు అలానే ఇవి కొంచెం సన్నగా ఇంకా తయారవ్వాలి ఒక బ్రాంచ్లోనేమో పూతలో ఉంది ఒక బ్రాంచ్ కాయలు తయారైని ఇంకొక బ్రాంచ్ వచ్చి పిందెల్లాగా ఉందండి ఇటువైపు ఉన్న ఈ మూడు కాయలు కూడా తయారైనాయి మనం ఇంకా హార్వెస్ట్ చేసుకోవచ్చు వీటిని నేను ఈ మునగ చెట్టుని విత్తనం ద్వారా నాటుకున్నానని చెప్పాను కదండి అలా విత్తనం ద్వారా నాటుకున్నప్పుడు నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు దీని నుంచి కాయలు తీసుకుందామని నేను కేవలం మునగాకు గురించే విత్తనం అనేది పెట్టుకున్నాను అప్పుడు నాకు కంటైనర్ కూడా పెద్ద ఐడియా లేదు సో గ్రో బ్యాగ్లోనే నేను విత్తనం అనేది నాటుకున్నాను ఈ కాయలు చూడండి రెడీ అయినాయి నేను కోసుకుంటున్నాను మా ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు చెట్టు చూస్తే చాలా చిన్నది ఎప్పుడూ పూతతో ఉంటుంది ఒకటో రెండో కాయలు ఉండనే ఉంటాయి ఈ చెట్టుకి సో ఇంత చిన్న మునగ మొక్కకి కాయలు ఉండటం అనేది ఆశ్చర్యంగానే చూస్తున్నారు ఎందుకంటే ఎక్కువగా మనం చిన్నప్పుడు ఊరిలో మునగ మొక్క అంటే చాలా హైట్ పెరిగి మనం కింద నుంచింటే పైన ఎక్కడో కాయల్ని కర్రలతో లాగి కొయ్యాల్సిన పరిస్థితి కదండి అటువంటి మునగ మొక్కల్ని చూసిన వాళ్ళందరూ ఈ మునగ చెట్టుకి కాయలతో చూసి ఈ మునగ మొక్కకి స్పెషల్గా నేనేమైనా ఫెర్టిలైజర్స్ ఇస్తారా అని నన్ను అడిగారండి నేనైతే నా గార్డెన్లో రెగ్యులర్గా ఈ మొక్కకు కూడా అన్ని మొక్కలకి ఎలా ఇస్తానో అదే విధంగా కంపోస్ట్ కంపోస్ట్ టీ ఎగ్ ఎమల్షన్ ఇస్తానండి అటువైపు కొమ్ముకున్న మూడు కాయల్ని తెంపుకున్నాను ఇటువైపు ఉన్న ఈ రెండు కాయలు చాలా బలంగా ఉన్నాయండి కట్ చేయాల్సిందేనేమో చేత్తో పీకుతుంటే రావటం లేదు మెయిన్ ఈ చెట్టుని చూడగానే కాయలే ఎక్కువగా ఎందుకు కనిపిస్తున్నాయి అంటే వీటి ఆకులు అనేది తక్కువ ఉన్నాయండి నేను ముందే చెప్పాను కదండీ నేను మునగా ఆకు కోసమే ఈ చెట్టును పెంచుకుంటున్నాను సో ఎక్కువ కొమ్మలు కొమ్మలుగా మునగాకు రాగానే నేను ఎవ్రీ వీక్ తెంపేసుకుంటాను మునగాకు కూడా తెంపిన వెంటనే భలే కొమ్మలు కొమ్మలుగా పెరుగుతూనే ఉంటుందండి ఎంత ఫాస్ట్గా మనం తెంపుతామో వితిన్ వన్ వీక్లోనే అంత ఫాస్ట్గా చిగురించడం అనేది చూశాను ఈ మునగ మొక్కకు కూడా ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి సో మనం ఎప్పుడైతే కాయలు తెంపుకున్నామో అక్కడ కొమ్మలు అనేవి ఇరిసేసుకుంటే మళ్ళా కొత్తగా చిగురించి అక్కడి నుంచి పూత అనేది స్టార్ట్ అయ్యి పిందెల్లాగా తయారయ్యి మనకు కాయలు అనేవి రెడీ అవుతాయి ఈ మునక్కాయలు తెంపుకున్నానండి అవి రెండు ఇంకా లేతగా ఉన్నాయి ఇకొక వన్ వీక్ ఉంచితే అవి కూడా తయారైపోతాయి ఈలోపు ఈ పూత నుంచి పిందిలు అనేవి స్టార్ట్ అవుతాయి ఇవిగోండి ఈ ఐదు మునక్కాయల్ని ఈ చిన్న మునగ చెట్టు నుంచి హార్వెస్ట్ చేసుకున్నాను మునగ మొక్కకి మినిమం ఎయిట్ అవర్స్ ఎండ అయితే తగలాలండి నేను పెట్టుకున్న ప్లేస్కి ఎండ తగలటం కూడా కష్టంగానే ఉంది అయినా కూడా నాకు ఇలా కాయల్ని ఇస్తుంది అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది కంటైనర్ను కూడా పెద్ద కంటైనర్ ఉంటే ఇంకా నాకు కొంచెం ఎక్కువ ఈల్డ్ అనేది వచ్చేదేమో ఇప్పుడు ఆ చెట్టు వేర్లు కూడా గ్రో బ్యాగ్ నుంచి బయటికి వచ్చేస్తున్నాయండి సో ఈ మునగ మొక్కని రీపాట్ చేస్తే బాగుంటుందేమో చూడాలి చెట్టు అయితే కొంచెం హైట్గా ఉంది కాబట్టి అది తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరి హెల్ప్ అయినా తీసుకొని చేస్తే ఈ మొక్క ఇంకా కొంచెం కాయలు అనేవి ఎక్కువ వస్తాయని నాకు అనిపిస్తుందండి ఇది హైబ్రిడ్ విత్తనం వల్ల వన్ ఇయర్ నుండే నాకు కాయలు అనేవి మొదలైనవి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి ఆ మునగ మొక్క కొమ్మ ఇరిగిపోతే ఆ కొమ్మను తీసుకొచ్చి నేను వేరొక గ్రో బ్యాగ్ ఖాళీగా ఉంటే అందులో జస్ట్ గుచ్చాను ఆ కొమ్మను పడేయటం ఇష్టం లేక ఆ కొమ్మకు కూడా పూత అనేది స్టార్ట్ అయ్యి ఒక మునక్క అయితే వచ్చిందండి నాకు చాలా హ్యాపీగా ఉంది గాలివానికి ఇరిగిపోయిన కొమ్మను నేను పడేయకుండా అది వానాకాలం కాబట్టి జస్ట్ ఇట్లా నేను ఈ గ్రో బ్యాగ్లో పెట్టినందుకు ఆ కొమ్మ నుంచి కూడా కాయ రావడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి ఓకే అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అండి థ్యాంక్